వెల్కమ్ టు ఈటీఎన్ లిమిటెడ్. రంగారెడ్డి జిల్లా సీనియర్ కాంగ్రెస్ నాయకులు, రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు, ప్రముఖ సంఘ సేవకులైనటువంటి కేమా మల్లేష్ గారితో ప్రత్యేక ఇంటర్వ్యూ. నమస్కారం సార్. నమస్కారం. ఎట్లా ఉన్నారు సార్? బాగున్నాం. రాజకీయాల్లోకి వచ్చి చాలా ఏళ్ళు అవుతుంది. 35 ఇయర్స్. 35 ఇయర్స్ లాంగ్ జర్నీ. ఎట్లా ఉంది మీకు? నాకు ఇందిరాగాంధీ గారు అంటే బాగా ఇష్టం. ఆమెను ఆదర్శంగా తీసుకొని రాజీవ్ గాంధీ గారి నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీలో ఎన్ఎస్సీఐ నుండి కాంగ్రెస్ పార్టీలో 1983-84 నుండి కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తాను. మీ స్వస్థలం అక్కడ? సిరిగూడ గ్రామం, ఇబ్రహీంపట్నం మండల్, రంగారెడ్డి జిల్లా. మీరు అక్కడి నుంచి ఇక్కడ మైగ్రేట్ అయ్యారు? మైగ్రేట్ అని ఏం కాదు, మా కాన్స్టిట్యూన్సీ ఇక్కడికి వెళ్ళి 1 కిలోమీటరే. 1 కిలోమీటర్ స్టార్ట్లో ఉంటుంది. స్టార్ట్ అవుద్ది. పిల్లల చదువుల గురించి ఇక్కడ కూడా ఇల్లు కట్టుకొని ఇక్కడ చదువులు వాటి గురించి వచ్చా. 35 ఏళ్ళ రాజకీయ ప్రస్థానంలో మీకు సాటిస్ఫాక్షన్? అంటే మనిషికో హ్యాబిట్ అండి. నాకు ప్రజాసేవ చేయాలనేది నాకు ఉద్దేశం, ప్రజలతో ఉండాలనేది నా ఆకాంక్ష. కాబట్టి నేను విద్యార్థి దశ నుండే నేను రాజకీయాలలో బాగా యాక్టివ్గా పాల్గొన్నాను. మీ కుటుంబంలో మీరు కాకుండా మీ తల్లిదండ్రులు కానీ, మీ చుట్టుపక్కల కుటుంబీకులు కానీ ఎవరైనా రాజకీయాల్లో ఉన్నారా? ఎవ్వరు లేరు. మా నాన్నగారు గొర్రెలు కాసేది. నాకు ఇద్దరు అమ్మలు వ్యవసాయం చేపించేవాళ్ళు. కాకపోతే పెద్ద వ్యవసాయం, బాగా మంచి గొర్రెల కాపరైనా మా నాయన, మా ముత్తాతల నుండి కూడా మేము భూస్వామి మా కుటుంబంలోకి అట్లా ఉండేవాళ్ళు. మరి వ్యవసాయదారు పెద్దగా చేసే మనిషి మీరు, ఆ కుటుంబం నుంచి వచ్చిన మనిషి, రాజకీయాలు, ఎన్ఎస్సీఐ, యూత్ పాలిటిక్స్లోకి ఎందుకు వచ్చారు? ఏమైనా ఇన్సిడెంట్ కారణమా? అట్లానేం కాదు. అందరూ పాలిటిక్స్లో ఉన్నప్పుడు ఇందిరాగాంధీ గారి, మేము 7th క్లాసులను 6th క్లాసులను 20 సూత్రాల పథకం గురించి ఉండేది. అప్పుడు ఇంప్రెస్ అయ్యి ఇందిరాగాంధీ గారు ఇంత చేస్తారు. అప్పుడు మామూలుగా గరీబ్ అంటే దారిద్ర రేఖకు దిగువ ఉన్న జనాలందరూ కూడా, అప్పుడు ఊళ్ళో ఉన్నటువంటి బడుగు బలహీన వర్గాలు, దళితులు, వీళ్ళంతా కూడా ఇండ్లు ఉండేటివి కావు. కనీసం తినడానికి తిండి ఉండేటిది కాదు. ఇందిరాగాంధీ గారు వచ్చి ఇండ్లు కట్టి ఇవ్వడము, భూ సంస్కరణలు అమలు చేసి భూములు ఇవ్వడం గరీబ్ వాళ్ళకు. సూక్ష్ణంక రాజకీయాలలో పోతే, ఆ ఇందిరమ్మ పార్టీలకు పోతే, ఇందిరాగాంధీ గారిని మామూలు ప్రజానీకం అందరు ఇందిరాగాంధీ అని పిలవకపోయేది, అమ్మ అని పిలిచేవాళ్ళు. ఆ పరిస్థితులలో నేను కాంగ్రెస్ పార్టీ అంటే ఇందిరాగాంధీ గారు ఉన్న పార్టీ కదా, ఆమె పార్టీ కదా మనం పోవాలని. కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడిగా కాకముందు ఏమేమి పదవులు చేశారు? నేను విద్యార్థి దశలో కాలేజీ సెక్రటరీగా చేశాను. విద్యార్థి సంఘ ప్రెసిడెంట్గా కూడా పోటీ చేసి ఓడిపోయాను. తర్వాత యూత్ కాంగ్రెస్ మండల్ యువజన కాంగ్రెస్ అధ్యక్షుడిగా పనిచేశాను. జిల్లా యువజన కాంగ్రెస్ కార్యదర్శిగా పనిచేశాను. మార్కెట్ కమిటీ పెద్దలు స్వర్గీయ అనంతరెడ్డి గారి ఆశీస్సులతోటి, కోట్ల విజయభాస్కర్ రెడ్డి గారు ముఖ్యమంత్రి ఉన్నప్పుడు, ఇబ్రహీంపట్నం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్గా బాగా పనిచేశాను. అప్పుడు ఒక బెస్ట్ చైర్మన్ అవార్డు వచ్చింది నాకు, నాకు బాగా సంతృప్తినిచ్చేది. ఏ ఇయర్ అండి అది? 1992-94. తర్వాత మండల్ కాంగ్రెస్ ప్రెసిడెంట్గా చేశాను, జిల్లా కాంగ్రెస్ జనరల్ సెక్రటరీగా చేశాను, పిసిసి సెక్రటరీగా చేశాను. తర్వాత ఉమ్మడి రాష్ట్రంలో పెద్దలు బొత్స సత్యనారాయణ గారు పిసిసి అధ్యక్షులుగా ఉన్నప్పుడు, మా జిల్లాలో ఉన్న నాయకులు అందరు కూడా ఏకగ్రీవంగా నా పేరు రికమెండ్ చేస్తే బొత్స సత్యనారాయణ గారు నన్ను జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా నామినేట్ చేయడం జరిగింది. ఈ ప్రాసెస్లో మీకు పాలిటిక్స్లో గాడ్ ఫాదర్ ఎవరు? నాకు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చింది మా ప్రాంతంలోనే ఉంటాడు పంచాయతీ సమితి వైస్ ప్రెసిడెంట్ ఉండే లక్ష్మీపతి గౌడ్ గారు నన్ను రాజకీయాలకు తీసుకొచ్చాడు. నాకు మాత్రం పెద్ద దిక్కుగా నన్ను ఒక స్టేజ్కి తెచ్చిన వ్యక్తి స్వర్గీయ అనంతరెడ్డి గారు, మాజీ ఎమ్మెల్యే గారు. ఆయన అంటే మీకు ఇష్టం? చాలా ఇష్టం, చాలా ఇష్టం.
ఇవాళ మీరు చాలామందికి రాజకీయాల్లో గాడ్ ఫాదర్గా మారారు. అంటే నా అనుచరులు నాకు ఉండరు, నా అనుచరులు కూడా వాళ్ళు అనుకోవాలి మల్లేశాన మాకు గాడ్ ఫాదర్ అని, నేను గాడ్ ఫాదర్ అని చెప్పుకునేంత స్టేజ్లో నేను లేను అనుకుంటా. టికెట్లు విషయంలో, టికెట్లు బందారం విషయంలో కూడా మీ ఇన్వాల్వ్మెంట్ ఎక్కువ ఉండేది ఇంతకుముందు. లోకల్ బాడీ టికెట్లు ఇచ్చేదాన్ని నేనేనండి, జడ్పీటీసీలో కానివ్వండి, మన 2014 ఎన్నికలలో లోకల్ బాడీ ఎన్నికలలో నా చేతుల మీదకి వెళ్ళి పీసీసీ అధ్యక్షులు పొన్నాల లక్ష్మయ్య గారు ఉన్నప్పుడు బీఫామ్ ఇచ్చే అధికారం నాకే ఇచ్చాడు రంగారెడ్డి జిల్లాలో. 614 ఎంపీటీసీలు ఇచ్చాను, 33 జడ్పీటీసీలు ఇచ్చాను, 120 వరకు కౌన్సిలర్ టికెట్లు నేనే ఇచ్చాను. గ్రేటర్ హైదరాబాద్లో రంగారెడ్డి జిల్లా పరిధిలో ఉన్నటువంటి 65 కార్పొరేటర్లకు కూడా నేనే రికమెండ్ చేశాను. కానీ ఎక్కడ కూడా ఒక్క టికెట్ కాడ కూడా కాంట్రవర్సీ అయిన పరిస్థితి లేదు. టికెట్లు తీసుకోవడానికి కొంతమంది డబ్బులు కూడా ఆశీర్విస్తారు, మీకు అట్లాంటి ఆశీర్వించి ఎన్ని టికెట్లు ఇప్పించడానికి ట్రై చేస్తారు? అవి అసలుంటివి నేను ఎంటర్టైన్ చేయనండి, చిన్నప్పటి సంధి కూడా నాకు ఆలోచన లేదు. సరే కొందరు అవసరాలకు కొందరు అలాంటివి చేస్తుంటారేమో కానీ నా తన చెప్పే ధైర్యం అసలు ఎవరికి లేదు. మా జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు అందరు, పెద్దలు సబితా ఇంద్రారెడ్డి గారి నుంచి, ప్రసాద్ కుమార్ గారి నుంచి, సర్వే సత్యనారాయణ గారి నుంచి, సుధీర్ రెడ్డి గారు కానివ్వండి, కేఎల్ఆర్ గారు కానివ్వండి, భిక్షపతి యాదవ్ గారు, ఎవరినైనా అడగండి. మా మాజీ ఎమ్మెల్యేలు కూన శ్రీశైలం గౌడ్ గారు ఉన్నారు, రామ్మోహన్ రెడ్డి గారు ఉన్నారు, ఎవరినన్నా అడగండి మల్లేష్ అలాంటిది చేసిండా అనే సమాధానం నాతో కాదు రాబట్టేది, మా పెద్ద మనసులను అడిగితే చెప్తాను నేను ఎలాంటి. అదే కాకుండా జిల్లాల సెకండ్ క్యాడర్ని కూడా అడగండి. ఇంత ఘన చరిత్ర అంటే ఇంత స్ట్రైట్ ఫార్వర్డ్ కొంతవరకు ఉన్న మీరు ఇబ్రహీంపట్నంలో ఎందుకు ఓడిపోయారు? నేను తప్పకుండా ఇబ్రహీంపట్నంలో గెలిచేవాడిని అండి. దురుద్దేశంతో కొంతమంది ద్రోహులు పార్టీలు వండుకుంటూ వాళ్ళ కుటుంబంలో మల్లెడి రంగారెడ్డి గారికి మహేశ్వరంలో టికెట్ ఇస్తే తమ్ముడిని తెచ్చి నా మీద ఇండిపెండెంట్గా పెట్టి ఓడగొట్టించారు. ఆ తమ్ముడిని రివీల్ చేయడంలో మీకు అధిష్టానం హెల్ప్ చేయలేదా? పీసీసీ గారే చెప్పిర్రు, ఫోన్ లైన్లో దొరకలేదు, తప్పించుకోరు. అప్పుడు సార్వత్రిక ఎన్నికలు వచ్చినాయి, అందరు కూడా కంటే పీసీసీ ప్రెసిడెంట్ గారు కంటెక్ట్ చేసిర్రు, దిగ్విజయ్ సింగ్ గారు మాట్లాడారు, మాట్లాడినా వాళ్ళు ఫోన్ మీద దొరకక అవైలబుల్ లేక అట్లనే పోటీలు ఉంచి నన్ను ఓడగొట్టడానికి కారణం వాళ్ళే. వాళ్ళే అప్పటికి మీరు అధ్యక్షులు రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు. అలా మీకే అలాంటి సిచ్యువేషన్ వస్తే పార్టీలో క్రమశిక్షణ ఎక్కడ ఉంది? క్రమశిక్షణ ఎందుకు లేదు? పార్టీలో క్రమశిక్షణ ఉంది, ఇది జాతీయ పార్టీ, నేషనల్ పార్టీ, కొన్ని స్టేజ్లలో ఉంటుంది అది. క్రమశిక్షణ చర్యల కిందనే వాళ్ళకి సపోర్ట్ చేసిన వాళ్ళని కానీ వాళ్ళని కానీ సస్పెండ్ చేయడం జరిగింది. ఎంతవరకు మీకు నియోజకవర్గం మీద పట్టుంది? నేను పొద్దున్నే లేస్తే ప్రజలతో ఉంటా, ప్రజల్లో ఒకటిగా ఉంటా, ప్రజల్లో నేను నాయకుడిగా ఫీల్ అయ్యే మనిషిని కాదు. ఎవ్వరు కూడా మారుమూల గ్రామాలలో ఉన్న ఏ నా సోదరులు చెప్పినా, ఒక ఫంక్షన్కి చెప్పినా నేను పోతాను. ఒక ఆపద వచ్చి ఒక ఏదన్నా అవసరపడితే మిడ్ నైట్ టెలిఫోన్ చేసినా నేను పోతాను. నా ఇంటికి వస్తే వాళ్ళకు మర్యాదగా నేను రిసీవ్ చేసుకుంటాను, వాళ్ళింటికి పోతే కూడా నన్ను ఒక లీడర్గా కాదు ఒక సోదరునిగా నన్ను రిసీవ్ చేసుకుంటారు. ప్రజలల్లో నేను ఎప్పుడు మమేకమయ్యేటోని, నేనేదో మా తాత లీడరు మా ముత్తాత లీడరు అనే వ్యక్తిని కాదు, నేను కింది స్థాయికి వెళ్ళి వచ్చిన వ్యక్తిని కాబట్టి వాళ్ళల్లో ఒకటిగా నేను ఉంటా. పార్టీ అధికారులు, కాంగ్రెస్ పార్టీ అధికారులు ఉన్నప్పుడు ఇబ్రహీంపట్నం నియోజకవర్గ అభివృద్ధి కొరకు అసలు మీరు ఏం చేశారు? ఏదన్నా మంచి కార్యక్రమాలు ఇవ్వాలా, మా కాంగ్రెస్ గవర్నమెంట్లో బీడీఎల్ కోసం మా ప్రాంతంలో ఇంత భూమి ఉందని ఒక 10 సార్లు రిప్రజెంటేషన్ చేస్తే బీడీఎల్ ఫ్యాక్టరీని ఇవ్వడం జరిగింది. ఇవాళ రేడియల్ రోడ్డు ఔటర్ రింగ్ రోడ్ నుంచి 39 కోట్లతోటి ఇబ్రహీంపట్నం అవతల వరకు వేసినటువంటి రోడ్డు కూడా కిరణ్ కుమార్ రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేస్తే ఇవ్వడం జరిగింది. ఏ కార్యక్రమం అయినా ఏదైనా అక్కడ ప్రాంతంలో ఏదన్నా అభివృద్ధి కార్యక్రమాలు జరగాలంటే తప్పకుండా మా జిల్లా మంత్రిగా ఉన్న సభ్యులు. మీ మార్క్ ఏం చూపించారు? మా మార్క్ అంటే నేను
ఇవాళ మంత్రులే మార్కు లేదు, నాకేం మార్కు ఉంటుందండి? నేను సామాన్య ఒక మామూలు కాంగ్రెస్ ద్వితీయ శ్రేణి నాయకుడి గుణ్యా. నేను అప్పటికి నేను ఒక ఎంపీపీని కాదు, నేను ఒక ఎమ్మెల్యేని కాదు, నేను ఏమీ కాదు కదా. కానీ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు కదా. నేను కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడిని అయింది 2013 ఎండింగ్లా. నేను ఒక ఐదు నెలలనే ఎన్నికలు వచ్చినాయి, టికెట్ తెచ్చుకున్నాను. 4 సార్లు చేశారు మీరు మొత్తం ఇప్పుడు. ఏంటిది అధ్యక్షుడిగా అంటే మధ్యన పార్టీలో నేను హైదరాబాద్ ఓడిపోయినప్పుడు నైతిక బాధ్యత పోయింది. ఎందుకని అంత గెలిపోవటం సహజం కదా. నైతిక బాధ్యత వహించి నేనే రాజీనామా చేసాను. తర్వాత మళ్ళీ మీకు అధ్యక్షుడిగా అదే అధిష్టానం ఒప్పుకోకపోతే తర్వాత మళ్ళీ మీ పేరు అనౌన్స్ చేయడానికి కాదు, ఈయనే కొనసాగుతాడని. మా జిల్లాలో ఉన్న పెద్ద మనుషులు అందరూ కూడా చెప్పాను కదా ఇప్పటి వరకు, సర్వే సత్యనారాయణ గారికి అక్కడికి వెళ్ళి మొదలు పెట్టుకుంటే సబితా ఇంద్రారెడ్డి గారు కానీ, ప్రసాద్ కుమార్ గారు కానీ, మంత్రులు కానీ, మాజీ మంత్రులు కానీ, ఈ మాజీ ఎమ్మెల్యేలు కానీ అందరూ కూడా ముక్త కంఠంతో మల్లేష్నే కొనసాగించాలని హైకమాండ్ గట్టిగా మా జిల్లా పెద్దలందరూ చెప్పారు. కాబట్టి హైకమాండ్ మళ్ళీ నన్ను కొనసాగించబెట్టి ఇప్పుడు మంచాల ఆచారం ఇట్లా కొన్ని మండలాలు చూస్తే గిరిజనులు ఎక్కువ పార్టీ ఉన్నారు, గిరిజనుల కోసం కాంగ్రెస్ ఏం చేసింది? మీకు తెలియదేమో బ్రదర్, లంబాడాలను తీసుకొచ్చి ఎస్టీ జాబితాలు కలిపిందే ఇందిరాగాంధీ గారు. బడుగు బలహీన వర్గాల కోసం ఈ దేశంలో చేసిర్రు అంటే ఇందిరాగాంధీ గారు. బ్యాంకులు జాతీయం చేసింది, హాస్టళ్ళు తెచ్చింది, భూ సంస్కరణలు తెచ్చి భూములు లేని వాళ్ళకి భూములు ఇచ్చింది, 20 సూత్రాల పథకం పెట్టి ఇండ్లు కట్టించింది, గొర్రెల స్కీమ్ పెట్టి గొర్రె కాపర్లకు గొర్రెలు ఇచ్చింది, ఇవాళ కేసీఆర్ ఇచ్చిన అని ఇంత పొడుగు గారు చెప్పుకునేది ఆనాడే ఇచ్చారు. మరి మీరు కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 5 రూపాయల భోజనం మీరే పెట్టారు, కళ్యాణ్ లక్ష్మికి ఇవాళ పేరు మార్చారు 10,000 రూపాయలు అప్పుడు మీరు ఇచ్చేవాళ్ళు. ఆ రెండు మీరు ఎందుకు ఇట్లే చేసుకోలేకపోయారు? ఇవాళ కళ్యాణ్ లక్ష్మినో లేదంటే షాదీ ముబారక్నో లేదంటే 5 రూపాయల భోజనం అని చెప్పి మీ జానారెడ్డి గారు వెళ్ళి అది తిని బాగుందని చెప్తున్నారు, ఎందుకని మీరు దాంట్లో ఎందుకు వెనబడిపోయారు? ఇప్పుడు జానారెడ్డి గారు పెద్ద మనిషి, ఆయన కామెంట్ను కడమ మా పార్టీలో ఉన్న నాయకులు చెప్పిర్రు. నేను అనేది జానారెడ్డి గారి కామెంట్ గురించి కాదు. నేను అంత స్థాయిని కాదు. మీరు జిల్లా అధ్యక్షుడు స్థాయి కాదండి, మీరు రంగారెడ్డి జిల్లా 14 కాన్స్టిట్యూన్సీస్. నాకు వ్యక్తిగతంగా పెద్ద మనుషులు అంటే గౌరవము. జానారెడ్డి గారికి నేను కొడుకు లాంటి వయసు. కానీ మీరు ఒక పార్టీ సీనియర్ కార్యకర్త కావచ్చు, అధ్యక్షుడు కాసేపు పక్కన పెడితే ఒక 5 రూపాయల భోజనం కావచ్చు, కళ్యాణ పెళ్ళిళ్ళకి సంబంధించి 10,000 రూపాయలు, ఇట్లాంటివి మీరు ఎందుకు చివరి నిమిషంలో చేసుకోలేకపోయారు? ఒక్కటి బ్రదర్, కాంగ్రెస్ పార్టీ ఒక కళ్యాణ లక్ష్మి ఒక షాదీ ముబారకే కాదు, గుండు సూది తయారుగానటువంటి భారతదేశంలో చంద్రమండలం పోయే రాకెట్లు తయారు చేసింది కూడా కాంగ్రెస్ పార్టీ. ఇలా ప్రపంచంలోనే 2వ ప్రాజెక్ట్ అయిన నాగార్జున సాగర్ను కట్టించింది కాంగ్రెస్ పార్టీ. ఇక్కడ వినండి, ఈ ప్రతి గ్రామానికి రోడ్లు కాదు, బాటలు లేని రోజుల్లో బీటీ రోడ్లు వేసింది, బస్సు సౌకర్యం కల్పించింది, ఇవాళ ఫ్లైట్లు తెచ్చింది, ట్రైన్లు తెచ్చింది, ఎలక్ట్రిసిటీ తెచ్చి వ్యవసాయాన్ని అది యాంత్రీకరణ చేసింది. ప్రతి విషయంలో కాంగ్రెస్ పార్టీ చేయకపోతే వీళ్ళు ఏం చేసిరండి? కాంగ్రెస్ పార్టీ చేసిన పనులు ఇంకెవ్వరు కూడా చేయలేరు. మా చెప్పుకోవడానికి కొద్దిగా అలసత్వమా మా పెద్ద మనుషులకు? మరి ప్రజలు ఇది మర్చిపోయి కొత్తదనాన్ని చూస్తుర్రా ఏదో కానీ, కాంగ్రెస్ పార్టీకి ఒక షాదీ ముబారక్ ఒక 5 రూపాయల భోజనం ఏందండి? సర్వం ఈ భారతదేశంలో సగటు మానవునికి ప్రతి ఒక్కరికి కావలసిన సౌకర్యాలు కల్పించింది కాంగ్రెస్ పార్టీ. మీరు అన్నారు ప్రతిదీ చేసిందని, ఓకే, కానీ ఆ కాంగ్రెస్ పార్టీ 70 ఏళ్ళు లేదా 40 ఏళ్ళు 60 ఏళ్ళు అధికారులు ఉన్నా సరే దేశం ఇంకా ఇట్లా అభివృద్ధి చెందుతూనే ఉంది. సంస్కరణల విషయంలోనూ, ఓటర్ల విషయంలోనూ, మైనార్టీ ఓటర్ల విషయంలోనూ ఎక్కడో కొంత ఇబ్బందికరమైన పరిస్థితులు ప్రజలకి కల్పించే విధంగా అభివృద్ధి అనేది ఆగిపోతుందని ప్రతిపక్షాలు ముఖ్యంగా కేసీఆర్ విమర్శిస్తూ ఉంటారు. వీరికి మీరు చెప్పే సమాధానం ఏంటి? ఏకధాటిగా 30 సంవత్సరాలు అధికారం చేసింది, ఆయన ప్రజల దగ్గర అవేర్నెస్ తక్కువ ఉండే. మొన్న కూడా 2004 నుండి 2014 వరకు అధికారంలో ఉంది, 10 సంవత్సరాలకు వస్తేసరికి ప్రజలు ఏం చూస్తా ఉన్నారు అంటే, అయ్యో ఈయన ఇది చేసిండు, ఇంకొక ఆయన ఇంకేం చేస్తాడో అనే కొత్తదనంలోకి పోయారు.
వచ్చే ఎన్నికలలో తెలుస్తుంది ఎవరు మేము 10 ఏళ్ళకి 50-60 ఏళ్ళకి మేము ముఖం కొడితే జనాలకు. ఈ 5 ఏళ్ళల్లో ఏం కొట్టిందో మోడీ జాతకం కేసీఆర్ జాతకం బయట పడుతుంది. మీ ఆధ్వర్యంలో ఎన్ని జాయినింగ్స్ అయినాయి, ఎన్నెన్ని ఎవరెవరి పార్టీల నుంచి ఎంతమందిని తీసుకొచ్చి మీ పార్టీలో మెర్జ్ చేశారు? కాంగ్రెస్ పార్టీకి చాలా రంగారెడ్డి జిల్లాలో చాలా మంది జాయిన్ అయ్యారు. అతి త్వరలో చాలా అధికార పార్టీ నుండి కూడా మా పార్టీలో జాయిన్ అయిపోతారు. మంచి ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి నాయకులు కూడా, మంచి పేరు ప్రఖ్యాతులు ఉన్న నాయకులు కూడా జాయిన్ కాబోతున్నారు. జాయిన్ కాబోతున్నారని ఎప్పటి నుంచి చెప్తున్నారు, కానీ తక్కువ ఎక్కువ జరుగుతుంది ప్రచారం, వచ్చేవాళ్ళు తక్కువ ఉన్నారు. వీళ్ళంతా రేపొద్దున 19 టికెట్లు రాకపోతే వస్తారా? అట్లానేం కాదు, కొంతమంది అది కూడా ఉంది. ఇప్పుడు మా దాంట్లో ప్రజలు, ఈ ప్రజలు స్థిరంగా ఉంటారండి, ఓట్లు ఇక్కడ అక్కడ వాళ్ళ ఇష్టానుసారంగా వేస్తారు, పౌరాకు వాళ్ళకి ఇష్టం. నాయకులు కొంతమంది వాళ్ళ వెసులుబాటు కోసం తిరుగుతూ ఉంటారు పార్టీలు. వాళ్ళని గమనించాలి పార్టీలు, ప్రజలు గమనించాలి. కొంతమంది ఉంటారు దొంగలు, ఇండ్లకి గెలుస్తారు, అండ్లకి పోతారు, అండ్లకి గెలుస్తారు, ఇండ్లకి వస్తారు. అలాంటి వాళ్ళని నేను కరెక్ట్ అని అనుకోను. ఒక సన్నాప్ మార్చుకున్నట్టండి, ఒక పార్టీలో గెలిచి నేను ఎగ్జాంపుల్, నేను రేపు ఎమ్మెల్యే అయినా అనుకో, ముఖ్యమా మల్లేష్ ఎమ్మెల్యే కాంగ్రెస్ అని బ్రాకెట్ రాస్తాడు. మంత్రిస్తా అంటే మీరు కూడా వెళ్తారా? నేను ఆ స్థాయికి రాలేదు, నేను ఎమ్మెల్యేనే కాలేదు. నేను సచ్చే వరకు కాంగ్రెస్ జెండానే నా మీద కప్పుతారు, నేను ఇంకో పార్టీ మారే పరిస్థితి ఉండదు. నేనేమో కావాలని ఆశ కూడా లేదు. రాజకీయాలలోకి వచ్చిన వాళ్ళు కొందరికి ఆశపడి వస్తారు. నేను నా కుటుంబాన్ని పోషించుకోవడానికి మా నాన్న మా తాతగారు సంపాదించింది, సమృద్ధిగా నాకుంది, నాకేం తక్కువ లేదు. నాకన్నా పెద్ద ధనవంతులున్నా మంది సొమ్ము తినాలనే ఆలోచన కొంతమందికి ఉంటుంది. కొంతమంది నూకుడు బండ్లతో కూడా వసూలు చేస్తారు, ఇండ్లు కట్టేటోళ్ళతో వసూలు చేస్తారు. నా చరిత్రలు ఎన్నడూ కూడా నేను ఎవరితో ఒక్క రూపాయి కరప్షన్ చేసిన అటువంటిదో అటువంటి ఆలోచన కూడా నాకు లేదు. నా స్టేజ్ చిన్నదైనా, నేను ఏ ఎమ్మెల్యే ఎంపీ చేయకపోయినా, నా స్థాయిలో ఉన్న వాళ్ళు కూడా కొంతమంది కరప్షన్ చేసే అలవాట్లు ఉంటాయి, కానీ నాకు లేదు. నేను ఎసొంటున్నా మా జిల్లా పెద్ద మనుషులను ఒకసారి అడిగితే చెప్తాను. చాలామంది ప్రజలను అడగమంటారు, మీరు పెద్ద మనుషులు అడగమంటున్నారు. ప్రజలను కూడా అడగండి, ప్రజలను కూడా అడగండి. మల్లేష్ ఎసొంటుడు, మీ సామాజిక వర్గ ప్రజలకి మీరు ఏం చేయగలిగారు? నా చేతిలో ఏం అధికారం లేదు. నేను నా సామాజిక వర్గానికి చెందిన మా బంధువులు, మా కుల బాంధవులు ఎవరు వచ్చినా వాళ్ళకి ఏదన్నా నాతోటి అయ్యే పని అడిగితే తప్పకుండా నేను ముందు వరుసలు ఉంటే చేస్తాను. గత ఎన్నికల్లో కూడా నా సామాజిక వర్గానికి చెందిన మా సోదరులందరూ కూడా దాదాపు 80% నన్ను ఆశీర్వదించారు. వాళ్ళకి ఎప్పటికీ రుణపడి ఉంటాను. రివిజన్ చేసుకుంటే గ్రేటర్ ఎలక్షన్స్ ఎందుకు పోయినాయి? గ్రేటర్ది నేను ఒక్కనే చెప్పాల్సిన అటువంటి పరిస్థితి కాదు. మరి అప్పటి పరిస్థితులలో ఎందుకో మరి అది జరగరాంది. ఒక్క సీటున్న టీఆర్ఎస్ పోయిన గ్రేటర్ ఎన్నికల మన 100 సీట్లకు వచ్చింది. మరి ప్రజలు బాగా, ఇక్కడ జరిగిన పరిస్థితి ఏంటంటే పోలింగ్ 45% అయింది. 100కు 18 మందికి ఓల్డ్ ఏజ్ పెన్షన్ ఇస్తారు, వాళ్ళు ఓట్లు వేసారు. ఒక 5-6% పార్టీ ఉంటుంది, అదో 20-25% అయింది. కొంతమంది ఉద్యోగాలు వస్తాయని, కొంతమంది అప్పటి ఎన్నికల మట్టుకే ఇంటి ట్యాక్స్ రద్దు అన్నారు తక్కువ వాళ్ళు. ఇవన్నీ కొద్దిగా అయ్యి 45% ఓటింగ్లో పాల్గొన్నారు. కొంతమంది అంటారు ట్యాంపరింగ్ కూడా జరిగిందని, అది మాత్రం నిజమో కాదో నేను స్థిరంగా చెప్పలేను. కానీ ఇప్పుడు మీరు ప్రచారానికి కూడా వెళ్ళుంటారు కదా, బాగా ఎఫెక్ట్ పెట్టుంటారు. కనీసం ఇంత చరిత్ర ఉన్న కాంగ్రెస్ పార్టీ, 1-2 సీట్లు 1 సీట్ అనేది చాలా అన్యాయంగా ఇబ్బందికరమైన పరిస్థితి. ఎక్కడ మీరైనా విశ్లేషించుకున్నప్పుడు ట్యాంపరింగే జరిగిందా? చెప్పలేమండి, నేను నాకు నేను అనలేను. ట్యాంపరింగ్ అనే అన్నారు చాలామంది, కానీ నేను మాత్రం ట్యాంపరింగ్ కావచ్చు కాకపోవచ్చు. నేనేది కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, తెచ్చింది కేసీఆర్, ఈ రెండింటికి మీరు ఎట్లా నిర్వచిస్తారు? కాంగ్రెస్ తెలంగాణ ఇచ్చింది, కాంగ్రెసే తెచ్చింది, కాంగ్రెసే. ఆయన పార్లమెంట్లో 2 ఎంపీలు, కేసీఆర్ గారు, విజయశాంతి గారు. విజయశాంతి గారు ఓకనే పోయేది, ఈయన కూడా ఓకపోయేది.
ఈయన ఎడనో వండుకునేది, ఎడనో లేచేది. తెలంగాణ దేవడాముల తెలంగాణ ప్రాంతంలో ఉన్న యువకులు, నిరుద్యోగులు, ఉద్యోగస్తులు, కొంతమంది యువకులు ఆత్మ బలిదానాలు చేసుకోరు. పార్లమెంట్లో మాత్రం మా ఎంపీలు పొన్నం ప్రభాకర్ గారు, మధు యాస్కి గారు, సర్వే సత్యనారాయణ గారు, రాజగోపాల్ రెడ్డి గారు, వీళ్ళందరూ, సిరిసిల్ల రాజయ్య గారు, వీళ్ళందరూ 7-8 మంది ఎంపీలు ఒక్కనాడు పార్లమెంట్ హౌస్ నడవనీయకుండా అడ్డగించుకొని ఆఖరికి బిల్లు సుష్మా స్వరాజ్ గారి కాళ్ళు మొక్కి మా పొన్నం ప్రభాకర్ గారు తీసుకొచ్చి బిల్లు పెట్టించి పాస్ చేయి. నువ్వు ఇంట్లో వండుకొని ఏదో వారానికి ఒకనాడు వచ్చి పత్రికల ముందు మీడియా ముందు మాట్లాడి ఇంట్లో వండి నేనే నడిపించినంటే నీ ఒక్కని వల్ల కాదు, నీ ఒక్కని వల్ల ఇంకా కాదు, ఇంకా 100 ఏళ్ళకు కూడా తెలంగాణ రాకపోతున్నాయి. తెలంగాణ తెచ్చుట్లో తెలంగాణ ప్రాంత యువకులు, ఉద్యోగస్తులు, నిరుద్యోగులు. పార్లమెంట్లో పోరాడింది మాత్రం మా కాంగ్రెస్ ఎంపీలే, కానీ ఇక్కడ పోరాడింది మాత్రం టిఆర్ఎస్ పార్టీ. టిఆర్ఎస్ పార్టీ ఒకటే కాదండి, వంట వార్పు అని ఉద్యమం పాట అని మీరు చెప్తున్నట్టు పార్లమెంట్లో ఆ పేరు ఆయనకు వచ్చింది, ఆ పేరు కేసీఆర్ గారికి వచ్చింది అంతే. ఏమన్నాడండి, కేసీఆర్ గారు వస్తే ఒక దళితుడిని ముఖ్యమంత్రి చేస్తానన్న మాట తప్పలేదా? ఎంతో మంది ఉద్యమకారులు రండి, ఎవరు నీ హరీష్ రావు, నీ కొడుకు కేటీ రామారావు గారు, నీ కూతురు కవిత, ఎవరికైనా మంత్రులు మంత్రుల్లాగా ఉన్నారండి, ఒక ఎమ్మెల్యేలు ఎమ్మెల్యేలలాగా, అక్కడ గౌరవం ఉందా? ఏమన్నా చేయగలుగుతారు వాళ్ళు? ఇవాళ ఎక్కడ స్వేచ్ఛ ఉంది? భారతదేశ పాపులేషన్లో 50% ఉన్న మహిళలకు నువ్వు క్యాబినెట్లో ఛాన్స్ కల్పించలేదు, ఒక దళితునికి క్యాబినెట్లో ఛాన్స్ కల్పించలేదు, ఇది ఎక్కడ న్యాయం అండి? ఇన్ని వైఫల్యాలు ఉన్నప్పుడు కాంగ్రెస్ పార్టీ ప్రతిపక్షంగా ఎందుకు పూర్తి స్థాయిగా ప్రజల్లోకి ఈ విషయాలు తీసుకెళ్ళట్లేదు? ప్రతిపక్ష పాత్రలో ఉన్న మీ పిసిసి ప్రెసిడెంట్ కావచ్చు ఉత్తమ్ కుమార్ రెడ్డి విఫలమయ్యారనుకోవచ్చా? చిచ్చి, ఎందుకే ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు ఏ విషయాలనైనా నిర్భయంగా నిర్మోహమాటంగా ప్రజలకు తీసుకెళ్తా ఉండు, ప్రభుత్వం మీద పోరాటం చేస్తూ ఉండు. అంటే ఈ విషయాలు ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మీరు విఫలమయ్యారా, లేకపోతే మీ అధ్యక్షుడు విఫలమయ్యారా, శ్రేణులకి సరైనటువంటి దిక్సూచి చేయలేకపోయారు మీరు? అధ్యక్షుడు ఎక్కడ విఫలమైందండి? బ్రహ్మాండంగా ఆయన నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ 2019 ఎన్నికల్లో అధికారంలోకి రాబోతుంది. ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో కాంగ్రెస్ శ్రేణులంతా కూడా ఉత్సాహం గురు. కాకపోతే ఒకరో ఇద్దరో పెద్ద మనసులు వాళ్ళకు కూడా ఆశ ఉండి మాకు కావాలని అడుగుతా ఉరు, అది హైకమాండ్ చూసుకుంటుంది, మన స్థాయి కాదు. కాబట్టి తప్పకుండా ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి నాయకత్వాన్ని ప్రజాచైతన్య యాత్ర ప్రారంభించారు, ఎందుకు ఆఫ్ చేశారు? ఏం ఆఫ్ చేయలేదు, వేరే పనులు ఉన్నాయి. ఇప్పుడు శక్తి ప్రాజెక్టు అవి వేరే కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి తాత్కాలికంగా ఆపిరు, మళ్ళీ షురూ చేస్తారు. అది కాళేశ్వరం ప్రాజెక్టులో అవినీతి జరుగుతుందని పెద్ద ఎత్తున ప్రచారం చేస్తున్నారు, కానీ దానికి ఆధారాలు చూపించలేకపోతున్నారు. కోర్టులో కేసులు కూడా కాంగ్రెస్ పార్టీ వస్తుందని కేసీఆర్ చెప్తున్నారు. ప్రజలు వేస్తారండి, కాంగ్రెస్ పార్టీ ఎందుకు వేస్తుంది? ప్రజల పక్షాన కాంగ్రెస్ పార్టీ నిలబడుతుంది, ప్రజల ఇంట్రెస్ట్ను కాపాడడానికి ఉంటుంది. 2013 భూసేకరణ చట్టం ప్రకారం భూసేకరణ చేయాలి. నువ్వు అడ్డగోలుగా నీ తాత జాగీరా, లేకపోతే మంది భూములు గుంజుకోవడానికి? కాళేశ్వరం ప్రజల కోసమే కడుతున్నావు కాదనేది కాదు, ప్రాజెక్టు కట్టడాన్ని తప్పు కట్టలేదు. దానికి ఒక నియమ నిబంధనల ప్రకారం, నియమ నిబంధనలకు లోబడి కట్టాలి, కానీ నీ ఇష్టారాజ్యాంగ నిద్రపోయిలేవంగానే ఏది కళలకు వస్తే అది మాట్లాడితే ప్రజాస్వామ్యమా లేకపోతే రాజరికమా? గొర్రెలు పంపిణీ చేస్తున్నారు పెద్ద ఎత్తున, వాళ్ళకి సంక్షేమ భవనాలు నిర్మిస్తున్నారు, దీనిపై మీ కామెంట్? బ్రదర్ ఇక్కడేనండి, రూరల్ ఏరియాల్లో ఇక్కడేనండి, మా తాత గొర్రెలు కాశాడు, మా నాయన గొర్రె కాశాడు, నేను గొర్రెలనే కాయాలనా? అంటే ముఖ్యమంత్రి గారి ఉద్దేశం ఏందండి? వెనుకడికి ఇందిరాగాంధీ గారు 50 సంవత్సరాల క్రితం గొర్రెలు ఇచ్చింది అంటే వాళ్ళ గొర్రెల వృత్తి వాళ్ళు కాసుకునేది ఇచ్చింది, వాళ్ళ భూములు దున్నుకునేది అంటే భూములు ఇచ్చింది. ఇవాళ నువ్వు కేసీఆర్ నువ్వు ఇవాళొచ్చి ఇవాళంతా ఇక్కడే విద్యారంగం ఎంత అభివృద్ధి చెందింది, ప్రతి కుటుంబంలో విద్యావంతులు కావాలి, సాఫ్ట్వేర్ ఉద్యోగాలు చేయాలి, ఐఏఎస్లు ఐపీఎస్లు కావాలి, ఇలాంటి తరుణంలో మీరు అవి అన్ని వదిలిపెట్టి గొర్రెలు కాసుకోపోరి అంటే బడుగు బలహీన వర్గాలను వంచినట్టు అది.
ఎక్కడంటే గొర్రెల పంపిణీ దాంట్లో బాగా అవినీతి. డాక్టర్లు కానీ అది కానీ నీ ఉద్దేశం మంచిదే ఉండొచ్చు, గొర్రెలు కాదు పంపిణీ చేసేది. బడుగు బలహీన వర్గాలకు ప్రత్యేకంగా హాస్టళ్ళు పెట్టి, ప్రత్యేకంగా ఇంకేయో సౌకర్యాలు కల్పి, ఫ్రీ చదువులు చదివించు, గొర్రెల హాస్టళ్ళ తానికి తీసుకొచ్చి హాస్టళ్ళల్లో పెట్టి నిర్బంధ విద్య అమలు చేయి. ఈ హైటెక్ యుగంలో పోయి మీరు గొర్రె కాసుకోపోర్రా, నేను రాజ్యం వెళ్తా 0.5 ఉండేమో, నేను వెళ్తా 7-8% ఉండేమో, మీరు గొర్రెలు కాసుకునే ఇప్పుడు అనండి. గొర్రెలు కాసుకునేది ఒక మనిషికి 20 గొర్రెలు ఇస్తే ఎంత లాభం వస్తుంది అని కుటుంబం ఎట్లా బతుకుతుంది? దీని మీద ఎందుకు స్టాండ్ తీసుకోవాలి? ప్రతిదీ స్టాండ్ తీసుకొని ప్రజలు చాలా తెలివికల్లు, ప్రజలు కొన్నిటి మీద వాళ్ళే రిజల్ట్ చెప్తారు. ప్రతిదీ గొర్రెల దాని మీద స్టాండ్, ఇంకో దాని మీద స్టాండ్. ప్రతిపక్ష పాత్ర ఎంత కదా మాట్లాడతారు. కాళేశ్వరం మీద జరిగిన అవినీతి కానీ, ఇంకా వేరే వేరే అభివృద్ధి కార్యక్రమాలలో జరిగిన అవినీతి మీద మా ఎమ్మెల్యేలు, మా ప్రతిపక్ష నాయకుడు, మా గౌరవ పిసిసి అధ్యక్షుల వారు అందరు కూడా మాట్లాడతారు. 2019లో ఇబ్రహీం టికెట్ మీద, ఇబ్రహీంపట్నం టికెట్ మీదేనా కాంగ్రెస్? తప్పకుండా కాంగ్రెస్ పార్టీ టికెట్ నాకే వస్తుంది. ఈసారి కూడా మళ్ళీ మీ టికెట్ మీకు ఇచ్చి రెబల్స్ వేరే వాళ్ళు వేస్తే పరిస్థితి, ఆ జాగ్రత్తలు మీరు తీసుకోవట్లేదా? తప్పకుండా తీసుకుంటాను. ఆల్రెడీ మొదలు పెట్టారా? మొదలుపెట్టి ఇవ్వడం వేస్తారు అని నేను ఎందుకు అనుకుంటాను, వేయరని అనుకుంటాను కదా. ఇబ్రహీంపట్నం నియోజకవర్గానికి వస్తే రూరల్ ఏరియాల్లో సాగునీరు విషయం మీద రైతులు చాలా ఇబ్బంది పడుతున్నారు. దీన్ని ఎంతవరకు కాంగ్రెస్ దృష్టి కేంద్రీకరించింది? అప్పుడు 2005లో స్వర్గీయ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు పెద్దలు అనంతరెడ్డి గారు, పెద్దలు కోదండ రెడ్డి గారు నేను కలిసి రాజశేఖర రెడ్డి గారికి రిప్రజెంటేషన్ చేయడం జరిగింది. ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఇబ్రహీంపట్నం చేర్చాలి, లేదా కృష్ణా వాటర్ నన్న తెచ్చి ఇబ్రహీంపట్నంలో నింపాలి. అప్పుడు ప్రాణయిత చేవెళ్ళ ప్రాజెక్టులో ఇబ్రహీంపట్నాన్ని కూడా ఇంక్లూడ్ చేయడం జరిగింది. రాజశేఖర రెడ్డి గారు చనిపోయారు, తెలంగాణ ఉద్యమం తీరుగా జరుగుతూ ఉండేది, అక్కడక్కడ ప్రాణయిత చేవెళ్ళ పనులు జరుగుతూ ఉన్నాక తర్వాత కేసీఆర్ గారు అధికారంలోకి వచ్చినాక ప్రాణయిత చేవెళ్ళని తీసేయడం జరిగింది. రంగారెడ్డి పాలమూరు ఎత్తిపోతలకు కూడా రోషయ్య గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సర్వే చేయడానికి 6 కోట్లు డబ్బులు కూడా రిలీజ్ చేయడం జరిగింది. ప్రభుత్వం మారిపోగానే ఆ రెండింటిని పక్కన పెట్టి మరి కేసీఆర్ గారికి ఎందుకు అంత కోపం? రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లా మీద డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి పేరు మీద అంబేద్కర్ సుజల స్రవంతి అని పెడితే ప్రాణయిత చేవెళ్ళని తీసేసి కాళేశ్వరం అన్నాడు. రంగారెడ్డిని మొత్తం తీసేయడం జరిగింది. మళ్ళీ ఇబ్రహీంపట్నంలో ఎమ్మెల్యే టీడీపీ నుంచి గెలిస్తే ఆ ఎమ్మెల్యేలను పార్టీ మార్చినప్పుడు స్వలాభం కోసం ఈ ఎమ్మెల్యే, పార్టీ లాభం కోసం ఆ ముఖ్యమంత్రి, ఇద్దరు కూడా అమలు కాని అసత్యపు అబద్ధాల మాటలు చెప్పి ఇబ్రహీంపట్నం చెరువును నింపుతామని చెప్పారు. కానీ చెరువును నింపకపోగా ఎమ్మెల్యే ఆ చెరువులు ఉన్న మట్టిని ఒక 20 కోట్ల దాకా వీళ్ళు సొమ్ము కాజేసుకొని ఆ మట్టిని అమ్ముకోండి. అలాంటి పరిస్థితి. రిజర్వాయర్ నిర్మాణం జరుగుతుంది 5 TMCల వాటర్ స్టోరేజ్ కోసం అని చెప్పి ప్రణాళికలు, చెర్ల రిజర్వాయర్ అన్నాడు. ఎవరన్నా కిందికి వెళ్ళి మీదకి వస్తాయా అంటే మీదకి వెళ్ళి కిందికి పోతాయా నీళ్ళు? సరే, అది అమలు కానీ హామీని ఇచ్చిండి, అది సాధ్యమయ్యే పని కాదు. ప్రజలు కూడా గమనిస్తారు. రాచకొండ కమిషనరేట్ లేకపోతే రాచకొండ చిత్రనగర్ ఏర్పాటు ఎన్ని చేస్తున్నాం మేమే అంటున్నారు. ముఖ్యమంత్రి గారు ఏదే చెప్పలేదు. రాచకొండను ఫిలిం సిటీ కడతా అంటాడు, హుసేన్ సాగర్ను డ్రింకింగ్ వాటర్ చేస్తా అంటాడు. హుసేన్ సాగర్ డ్రింకింగ్ వాటర్ చేస్తా, క్లీన్ చేస్తాను చెప్పలేదు. ఆ వాటర్ను, ఆ నీళ్ళని తీసేసి క్లీన్ చేస్తానను. నిజామాబాద్ పోయి లండన్ చేస్తాను, ఇంకోటి పోయి ఇస్తాంబుల్ చేస్తాను, ఇంకోటి పోయి అదే మీది కూడా అనుకోవచ్చు. అన్ని అబద్ధాల మాటలు చెప్తాడు ఆయనకు. మాట ఇప్పుడు తెలంగాణ ప్రజలు ఏముంటుంది అంటే, ఒక 100 మందిని చంపిన రౌడీని కూడా, వీడు రౌడీ కాదని ఎవరో అన్యాయం జరిగిన వాళ్ళు ప్రజలు చూస్తుంటే కసకసకస పొడిచి చంపేస్తే అయ్యో పాపము అని అంటారు. అంటే క్షమించే గుణం తెలంగాణ ప్రజల దగ్గర ఉంది. ఆ సాకులు, ఆ మాటలు, ఆ డైలాగులతోటి ప్రజల నాడి బాగా పట్టుకున్నటువంటి మనిషి ముఖ్యమంత్రి గారు. కానీ ప్రజలకేమో చేసే ముఖ్యమంత్రి కాదు, ప్రజలను ఎప్పటికెప్పుడు మాటలతోటి నిస్పరిజం చేయాలనేటువంటి ఆలోచన ఉన్న వ్యక్తి ముఖ్యమంత్రి. ఆ మాటలు మాట్లాడే మనుషులే కాంగ్రెస్ పార్టీలో లేరు,
మాట్లాడే వాళ్ళని తప్పిస్తున్నారు అంటున్నారు. వేరే పార్టీ నుంచి వచ్చిన మనిషి రెడ్డి, టీడీపీ నుంచి వచ్చిన ఆయన్ని పదవి ఇవ్వకుండానే అయితే యాత్ర చేస్తా అంటే కూడా కాంగ్రెస్ పార్టీ ముందుకు రానియట్లేదు అంట. తప్పండి, అది ఎవరిది కాదు. రేవంత్ రెడ్డి గారికి సముచిత గౌరవం ఇస్తారు. పెద్దలు పిసిసి ప్రెసిడెంట్ గారు కూడా ఆయన పట్ల ఆయన సేవలను కాంగ్రెస్ పార్టీకి వినియోగించుకోవాలని, కాంగ్రెస్ పార్టీ ఆది నాయకత్వం కూడా ఉంది, మా రాష్ట్ర స్థాయి నాయకత్వం గౌరవనీయ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు, కాంగ్రెస్ పార్టీ శ్రేణులకు కూడా అందరికీ రేవంత్ రెడ్డి గారి సేవలు పార్టీకి బాగా వినియోగించుకోవాలని ఉంది. తప్పకుండా పదవి విషయం నా స్థాయి కాదు, హైకమాండ్ చూసుకుంటా. మీరు నియోజకవర్గాల్లో ఎప్పుడెప్పుడు పర్యటన చేస్తున్నారు? రెగ్యులర్గా నేను ఉండేదే నియోజకవర్గమో రంగారెడ్డి జిల్లాలో ఏదన్నా మీటింగ్ కూడా. అంటే మీతో 14 ఏదైతే కాన్స్టిట్యున్సీస్ ఉన్నాయో వాటిల్లో పార్టీ బలోపేతానికి లేదంటే మీరు ఎట్లాంటి చర్యలు? అక్కడికి మండల్ ప్రెసిడెంట్లు, డివిజన్ ప్రెసిడెంట్లు, బ్లాక్ ప్రెసిడెంట్లు, కంటెస్టెడ్ క్యాండిడేట్స్ ఎవరికి వాళ్ళు ఉన్నారు, కానీ అధ్యక్షుడు అనేది మెయిన్ గా నేను కూడా పోతాను. ప్రతి మీటింగ్ ఎక్కడ పెట్టినా పోతాను. ఈ మధ్య అట్లాంటి కోకపేట భూముల గురించి కానీ లేదంటే ఇంకో విషయాల గురించి మీరేమన్నా ప్రత్యక్షంగా ధర్నాల్లో కానీ ఏమన్నా మీరు పాల్గొన్నారా? టీవీలలో ఇట్లా చూడ, ప్రతి దాంట్లో ప్రతి విషయంలో మేము చేసినాం. రంగారెడ్డి జిల్లా కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలోనే ఆ భూముల విషయాన్ని వెలికి తీసిందే మేము. అన్ని రాజకీయ పార్టీల కన్నా మొదలు మా జిల్లాలో ఉన్న పెద్దలందరూ కూడా మా విషయంలో బాగా గట్టిగా స్పందించి గట్టిగా కొట్లాడడం జరిగింది. కాంగ్రెస్ 2019 అధికారంలోకి వస్తుంది, తప్పకుండా అధికారంలోకి వస్తుంది. కాంగ్రెస్ నుంచి ఎమ్మెల్యే కంటెస్ట్ చేస్తారా? తప్పకుండా చేస్తారు. మీకుండే నమ్మకం ఏంటి? ప్రజల మీద, పార్టీ మీద, లేదంటే రేపొద్దున ఏమైనా అనుకుని పరిణామాలు జరిగితే మీ మీద మీకున్న నమ్మకమా? ఏం పరిణామాలు ఏముంటుంది, నేను కాంగ్రెస్ పార్టీ వర్కర్ను. 35 సంవత్సరాల నుండి సిన్సియర్గా లాయాలిటీగా పనిచేసిన, జిల్లా కాంగ్రెస్ అధ్యక్షునిగా ఎవరికి ఎలాంటి ఇబ్బంది జరగకుండా పెద్దల మనస్పర్ధలను వాళ్ళ దగ్గరికి వెళ్ళి నేను అందరినీ రిక్వెస్ట్ చేసి అందరినీ సమన్వయపరిచి రంగారెడ్డి జిల్లాలో, తెలంగాణ రాష్ట్రంలో రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు కాంగ్రెస్ పార్టీ ఏ జిల్లాలో లేదు, రంగారెడ్డి జిల్లాలో ఉన్నట్టు ఐకమత్యం కూడా నాయకులలో రంగారెడ్డి జిల్లాలో బాగుంది. పార్టీ అందరూ కూడా ఎలాంటి గ్రూప్ తగాదాలు లేకుండా రంగారెడ్డి జిల్లాలో ఉంది. కాబట్టి నేను రంగారెడ్డి జిల్లాలో మొన్న 2014 ఎన్నికల్లో ఓడిపోయినా, అతి తక్కువ ఓట్లతో ఓడిపోయిన రెండో వ్యక్తిని నేను రంగారెడ్డి జిల్లాలో. తప్పకుండా నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇస్తుంది. కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు లాయాలిటీ చూస్తుంది, ప్రతిభను చూస్తుంది, పవర్ను చూస్తుంది. కాబట్టి నేను అందులో కూడా, అన్నిట్లలో కూడా కాంగ్రెస్ పార్టీకి విధేయుని నేనే. కాబట్టి తప్పకుండా నాకు హైకమాండ్ టికెట్ ఇస్తుంది. నేను పొద్దున్న లేస్తే ప్రజలలో ఉండే మనిషిని, కొందరు ప్రజలు వస్తే చేయగలపడానికి ఇబ్బంది పడే నాయకులు మా తాన కొంతమంది, ప్రజలను వాళ్ళని దూరం పెట్టి సార్ అనిపించుకునే, నాకన్నా పెద్దోళ్ళని నేను అన్న అని పిలుస్తా, నా సహచరులను అన్న అని పిలుస్తా, నాకన్నా చిన్నోళ్ళని తమ్మి అని పిలుస్తా, నాకు తెలిసిన వాళ్ళని అమ్మ అని పిలుస్తా, అక్క అని పిలుస్తా, బాగా గౌరవంగా ఉంటాను. నేను ప్రజలలో ఉండే మనిషిని. లోకల్ బాడీస్ కూడా రాబోతున్నాయి మీకు ఎలక్షన్స్? మీకు మా ఎలక్షన్ తర్వాతనే లోకల్ బాడీ ఉంటుంది, అప్పటిదాకా బీసీ గన్ అవ్వదు అంటారా? ఇక అది ప్రభుత్వం ఏం చేస్తుందో మరి. అప్పటి వరకు అయితే కాదు, అది లోకల్ బాడీస్ ఎలక్షన్ కాదు. మీకే ఎందుకు ఓటు వేయాలి ప్రజల్ని మీరు ఏం చెప్తారు? రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీకి 100% కాంగ్రెస్ పార్టీకి వేస్తుంది. రాజీవ్ గాంధీ ఇవాళ కాదు, రాజీవ్ గాంధీ గారు చిన్న చిన్న పంచాయతీలను బలోపేతం చేయాలని, రోజుగార్ యోజన జీఆర్వై పెట్టి గ్రామీణ ప్రాంతాలకు నేరుగట ఢిల్లీ నుండి నిధులు పంపిణి, పంచాయతీ వ్యవస్థను బాగా పరిపుష్టిగా ఉంచింది కాంగ్రెస్ పార్టీ. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం, తెలుగు టీఆర్ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినాక టీడీలు వచ్చే డబ్బులు కూడా వాడుకొని మిషన్ భగీరథ, మిషన్ కాకతీయకు వాడుకున్నాం. ఎన్నడ అకౌంట్లో ఫ్రీజ్ చేసిండు, గ్రామ మన ఊరు మన ప్రణాళిక అన్నాడు, ఇంకేయో స్కీములు పెట్టి ఒక్కటి కూడా గ్రామ పంచాయతీ అధికారాలను, గ్రామ పంచాయతీ సర్పంచ్లను ఎన్నడూ కూడా సుఖంగా ఉండనియలైన ఒక్కనాడొక్క సర్పంచ్ పనిచేసిన చేస్తా. రేపు 14 నుంచి అందరికి వాటర్ ఇస్తానంటున్నారు, ఆ పనులన్నీ పూర్తయిపోయినా మీ నియోజకవర్గంలో? బ్రదర్, కాంగ్రెస్ పార్టీ స్వాతంత్రం వచ్చిన నుంచి ఇప్పటి వరకు దాదాపు రాష్ట్రంలో కానీ దేశంలో కానీ 80% నల్లాలైనాయి, ఇంకో 20% చేస్తావు.
ఆయన కమిషన్ల కోసం మిషన్ భగీరథ అని ఒక దానికి ఒక పేరు పెట్టి మళ్ళా ఉన్న పైపు లైన్లు అన్నీ డమ్మీ చేసుకుంటా కొత్త పైపులు వేసి ప్రజాధనాన్ని వృధా చేసి ఆ కమిషన్ కొరకు ఇదంతా చేసినా ఇదంతా ఒక తతంగం ఇది. అవన్నీ కూడా ప్రజలు గమనిస్తారు, ప్రజలు చాలా తెలివి కళ్ళలో. మీకు పోటీ ఎమ్మెల్యే దగ్గర నుంచే ఉంటుందా ఇంకెవరి దగ్గర నుంచి ఉంటుంది? నాకు ఎమ్మెల్యేకే ఉంటుంది. మీకు ఎమ్మెల్యేకి వీటితో పాటు రేపు పొద్దున టికెట్ వచ్చి మీరు ఎమ్మెల్యేగా గెలుపొందితే నియోజకవర్గ అభివృద్ధి ఎట్లా చేస్తారు? తప్పకుండా నాకు ప్రజా సమస్యలు అన్నీ నాకు ఇబ్రహీంపట్నంలో తెలుసు. మొట్టమొదటి సాగునీటి సమస్య తప్పకుండా నేను ఎమ్మెల్యే అయితే దాన్ని తీరుస్తాను. ఇక్కడ ITIR కాంగ్రెస్ ప్రభుత్వం ఉండగా ITIR మంజూరు చేస్తే దాన్ని ఊసెత్తకుండా మా ప్రాంతంలో విశానగరిని తెచ్చి ఒక ఫార్మాసిటీ అని పెట్టి ల్యాండ్ వ్యాపారం చేసుకోవడానికి కేటీఆర్ కేసీఆర్ గారు అయ్యి రైతుల దగ్గర అడ్డగోలుగా భూములు లాక్కొని భూసేకరణ చట్టం ప్రకారం నష్టపరిహారం ఇవ్వకుండా భూములు లాక్కొని అక్కడ ఫార్మాసిటీ పెట్టాలని చూస్తారు. ఒక్కొక్క ఫార్మా కంపెనీ ఎక్కడో ఒక ప్రాంతంలో ఉంటే దుర్వాసన ఉంటుంది, పొల్యూషన్ అయిపోతాయి, అక్కడున్న బావులు బోర్లన్నీ పొల్యూషన్ అయిపోయి అసొంటిది 20,000 ఎకరాలలో పెడితే అసలు హైదరాబాద్ కూడా ఉంటుందా ఉండదా అనేటువంటి పరిస్థితులలో ప్రజలు కుటుంబిట్టారు. నేను ఎమ్మెల్యేకి వస్తే ఫార్మాసిటీని అడ్డుకుంటా, ఫార్మాసిటీ స్థానంలో ఐటీ కంపెనీలు పెట్టమని పోరాటం చేస్తాం, తప్పకుండా ఈ ITIRను పునరుద్ధరింపజేస్తాం. స్థానిక సమస్యలు ఒక మెడికల్ కాలేజీ కావాలి ఇబ్రహీంపట్నానికి, స్థానిక సమస్యల మీద తప్పకుండా ఎప్పటికప్పుడు నేను పోరాడేటువంటి వ్యక్తిని, అదే నా ప్రణాళిక. హాస్పిటల్స్ కూడా కావాలి కదా? హాస్పిటల్స్ కూడా కావాలి తప్పకుండా ప్రభుత్వ పరంగా. రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు అంటే జిల్లా మొత్తం ఈ ఇలాక అలాంటిది. నాగేంద్ర ఇప్పుడు కేసీఆర్ పార్టీలోకి వెళ్ళినటువంటి వ్యక్తి మధ్య మీ మధ్య వర్గపోరు జెండా విషయంలో ఎందుకని మీ మధ్య ఇట్లాంటి ఇష్యూస్? నాగేందర్ గారు రంగారెడ్డి జిల్లాలో వచ్చి ఎగిరేసిండు, మేము ఎగిరేసిన జెండాను సరే ఆయన మాజీ మంత్రి పాపం ఒకసారి జెండా ఎగిరేసినాక దాన్ని దించి మళ్ళీ ఎగిరేయకూడదు, ఏ మొరుకుడు కూడా చేయడు. ఆయనకు మరి ఏం పుట్టిందో ఏమో వచ్చి జెండా ఎగిరేసినాక తీసి మళ్ళీ జెండా ఎగిరేస్తే నేను పెద్దలు సుధీర్ రెడ్డి గారు బండారు లక్ష్మారెడ్డి గారు పోయి ప్రశ్నించడం జరిగింది. అంతా హైదరాబాద్కి వెళ్ళి కొంతమంది గుండాలను తీసుకొని వచ్చి అక్కడ ఘర్షణ జరిగింది. ఆ గుండాలకు మా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు తగిన బుద్ధి చెప్పారు, వెళ్ళిపోయారు. మీరు సేవా కార్యక్రమాల విషయంలో యువతకు కానీ మహిళలకు కానీ ఎట్లా చేరువవుతున్నారు? నేను చేసేదే సేవ అండి, పొద్దున్న లేస్తే ప్రజల కోసమే పనిచేస్తాను, నా కుటుంబం కోసం చేసుకోవాల్సిన అవసరం నాకు లేదు. మీ కుటుంబ సభ్యులు ఎంతమంది? నాకు 4 పిల్లలు, 3 కూతుళ్ళు, 1 కుమారుడు, నేను, నా భార్య. నా పెద్ద పాప ఎంఎస్ చేసింది, అమెరికాలో జాబ్ చేస్తూ ఉంది. సెకండ్ పాప మా దగ్గరనే ఉంటుంది, అమ్మాయి మానసిక వికలాంగురాలు కాబట్టి నా దగ్గర ఉంటుంది. మూడో అతను నాకు కుమారుడు, అమెరికాలో ఎంఎస్ చేసి వచ్చిండు, ఇక్కడ వ్యాపారం చూసుకుంటా ఉన్నాం. నా చిన్న కూతురు కూడా ఎంఎస్ అయిపోతుంది, అమెరికాలో ఉంది. నా అల్లుడు కూడా ఎంఎస్ చేసి నా కూతురు నా అల్లుడు ఇద్దరు ఉద్యోగం చేసుకుంటారు అమెరికాలో. రైతులు హ్యాపీగా ఉన్నారా? కేసీఆర్ గవర్నమెంట్ రైతులు హ్యాపీగా ఉన్నారండి. పాస్ పుస్తకాలు ఇంటికి వెళ్ళి తీసుకెళ్ళి మరి ఇస్తున్నారంట కదా, ఎక్కడిస్తారు? చాలా మందికి ఇంకొక 30-40% ఇబ్బంది జరిగింది. మీకు రైతు బంధు పథకం అమలు అయిందా? అయింది. మీకు డబ్బులు వచ్చినాయా? వచ్చినాయి. మీకు ఎలా అనిపించింది ఆ పథకం? ఆ పథకంతో ఏమండి, రైతుకు ఏదో బిచ్చమేస్తా అని పైసలు ఇస్తా బెల్లం పెడతా అనేది కాదు. ఒక చిన్న గుండు సాధి తయారు చేసినటువంటి కంపెనీ వాడు దాని రేటు వాటిని నిర్ణయించుకునేది. ఆరుగాలం కష్టం ఎండ వాన అనుకుంటా రైతు పండించిన పంటకు గిట్టుబాటు ధర లేదు, ప్రైజ్ నిర్ణయించుకునే అధికారం రైతుకు లేదు, కాబట్టి రైతులకు రుణమాఫీ చేస్తానని చేయలేదు. ఎన్ని ఇబ్బందులు, రైతులు వేల మంది ఆత్మహత్యలు చేసుకోరు. అయితే రైతు బంధు పథకం అనుకున్నంత సక్సెస్ కాలేదా? కాదు. ఎన్నికల ముందు 4 ఇవ్వకుండా ఎన్నికల ముందు యాపీ తాపి 2 ఇచ్చి ఓట్లు వేపించుకోవాలని ఆలోచన కేసీఆర్ గారికి ఉంది, కానీ రైతులు కూడా చాలా హుషారు కళ్ళలో, చాలా తెలివి కళ్ళలో, తప్పకుండా రైతులు అది గమనిస్తావు. చివరిగా
ఇబ్రహీంపట్నం నియోజకవర్గ ప్రజలకు మీరు ఏమైనా చెప్పదలసింది ఏమైనా ఉందా? ప్రజలను నేను మనవి చేస్తా ఉన్నా, మీరందరూ కూడా నాకు ఒకసారి అవకాశం కల్పించండి. ఎమ్మెల్యేగా గెలిస్తే మీలో ఒకడిగా ఉండి మీ ఇబ్రహీంపట్నం ప్రాంత అభివృద్ధికి, ఇబ్రహీంపట్నం ప్రజల సంక్షేమం కోసం నేను ఎల్లే వాళ్ళలా పాటుపడతానని నా ఇబ్రహీంపట్నం నియోజకవర్గ నా సోదరులను అందరినీ కూడా నేను రిక్వెస్ట్. ఇదండి కామా మల్లేష్ గారి అభిప్రాయాలు, అభిజ్ఞతం. వాటితో పాటు ఆ నియోజకవర్గ అభివృద్ధి కొరకు సాగునీటిని తీసుకురావడానికి ఆయన ప్రయత్నం చేస్తానని, వాటితో పాటు మెడికల్ కాలేజీ ఐటీఆర్ఆర్ డెవలప్మెంట్ కోసం తాను కృషి చేస్తానని, విశ్వనగర్ అయినటువంటి ఫార్మాసిటీని కంప్లీట్గా తీసివేస్తానని, ఎమ్మెల్యేగా తనకు ప్రజలు అవకాశం కల్పించాలని కోరుకుంటున్నారు ఆయన. థ్యాంక్ యూ వెరీ మచ్.